హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మొన్న వచ్చేసి ఈ పైతాని సారీస్ చాలా మందికి అర్థం కాలేదన్నారు. సో ఫటాఫట్ చూపిస్తా, బ్లాగ్ ఉంటుంది, బ్లాగ్ కూడా చూడండి, ఇంటికి ఎవరు వచ్చారో కూడా మీకు అర్థమవుతుంది. సో ఇవి వచ్చేసి పైతాని సారీస్ అండి, చాలా మంది సెలబ్రిటీస్ కూడా కట్టుకున్నారు. ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ, చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ, మనకు ఒక 10,000 పెట్టి కొనుక్కుంటే ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుందండి. నేను మీకు జస్ట్ లైట్గా చూపిస్తానండి, మరీ అంత హెవీగా చూపించినా కానీ మన మడతలన్నీ పోతాయి. సో శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్గా ఇలా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్ అండి, ఎక్స్ట్రాగా 100 రూపీస్ షిప్పింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ నేను మీకు. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది, చూసారా? నెక్స్ట్ మనకి పళ్ళు వచ్చేసి ఒకసారి నేను మీకు మంచిగా చూపిస్తాను. సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. పళ్ళు చూసారా ఎంత బాగుంది, అసలు బాగుంది కదా. సో శారీ అంతా మనకి ఇదిగోండి, బోర్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, చూసారా? శారీ మొత్తం మనకి సెల్ఫ్ డిజైన్ అండి, జస్ట్ ఓన్లీ 1200 రూపీస్, ఎక్స్ట్రా మీకు 100 రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా తీసుకోండి, మనకి చాలా వరకు స్టాక్ అయిపో వచ్చేసింది. బాగుంది కదా, సో చాలా బాగుందండి, మంచి రెడ్ కలర్ అండి. సో నేను చెప్పాను కదా మనకి పళ్ళు వచ్చేసి ఇలా, అదే బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, కింద పైన రెండు బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ అండి, జస్ట్ నార్మల్ ప్లెయిన్, ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బోర్డర్ లాగా వస్తుంది అనమాట, అంతే జస్ట్. ఎందుకంటే ఈ మధ్య పట్టు శారీస్కి అందరూ కూడా ఎక్కువగా మగ్గ వర్క్ ఇవన్నీ చేపించుకున్నారు కాబట్టి. సో ఇది ఇది ఒక శారీ అండి. నెక్స్ట్ ఇది మంచి రాయల్ బ్లూ అండి, మొత్తం అంతా సెల్ఫ్ వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చేసి పళ్ళుకి వచ్చేస్తుంది అనమాట. శారీ కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను. టాజర్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి, ప్రతి చీరకి టాజర్స్ మాత్రం కంపల్సరీ వస్తాయండి, ఎందుకంటే ఇవి పట్టు శారీస్ కాబట్టి. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి ఓవరాల్గా. కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి కింద బార్డర్, చూసారా? నేను ఒకసారి మీకు ఇలా చూపిస్తానండి, ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చేసింది, ఇలా ఉంటుంది చీర అంతా కూడా. ఒక సెల్ఫ్ డిజైన్ అండి, సెల్ఫ్ డిజైన్ అనమాట చీర అంతా సెల్ఫ్, చూసారా ఎంత బాగుంది. అసలుకి చాలా చాలా బాగుందండి, షూర్గా తీసుకోండి. ఈ చీర ఏంటి అంటే లైక్ ఎలా ఉంటుందంటే బాగా ఎక్కువ రేటు పెట్టి పట్టు శారీస్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది, సేమ్ అలా ఉంటుందండి. చూసారా పళ్ళు ఎంత బాగా మెరుస్తుందో అసలుకి. శారీ ఓవరాల్గా చాలా చాలా బాగుంది, ఇది కూడా 1200 రూపీస్, ఎక్స్ట్రా 100 రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇదండి. సో ఇది వచ్చేసి గోల్డ్ అనొచ్చు, క్రీమ్ కలర్ అనొచ్చు, ఏ కలర్ అయినా అనొచ్చు, కానీ మనకి సెల్ఫ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీకు షేర్ చేస్తున్న చూడండి. సో దీంట్లో బ్లాక్ కూడా ఉంది, స్టాక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టాక్ ఉన్నవి మాత్రమే చూపిస్తున్నానండి, స్టాక్ లేనివి వీలుంటే మళ్ళీ తెప్పిస్తాం అది. సో ఇదిగోండి మొత్తం శారీ మొత్తం ఓవరాల్ ఇలా వస్తుంది. మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, ఇది కూడా ఒక మంచి రిచ్ కలర్ అండి, చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ డిజైన్ అంతా కూడా నెమలికలు వచ్చేసి చాలా బాగుంటుంది. సో ఇది ఒక చీర. నెక్స్ట్ బ్లూ ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదా, ఇది పైతానీలో బ్లూ. ఐ హోప్ ఈ కలర్ నేను మీకు ఓపెన్ చేయలేకపోతున్నా. సో ఇది కూడా 1200 రూపీస్ అండి, కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇదిగోండి మనకి బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయండి, నేను మీకు చెప్పాను కదా మంజుల నిరూపం వల్ల మంజుల కట్టుకుంది అని చెప్పి. సో ఇదిగోండి ఈ రాయల్ బ్లూ, నేనైతే ఒక చీర తీసి పక్కన పెట్టుకున్నా, నాకు రాయల్ బ్లూ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం అండి. సో తీసుకోండి, శారీ మొత్తం మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది, బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, బాగుంది కదా. సో ఇవి వచ్చేసి 1200 9999 అండి, కలర్స్ కూడా సూపర్. శారీ మొత్తం మనకి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది, బోర్డర్ ఎలా వస్తుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఎప్పుడైనా పింక్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ సూపర్ సూపర్. సాఫ్ట్ పట్టు అండి, జస్ట్ ఓన్లీ 1000 రూపీస్ ఈ శారీ, ఇదిగోండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది,
మంచి బ్రైట్ కలర్ టాజల్స్ వచ్చేస్తాయి, చాలా చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా సూపర్ అండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ కలర్ కూడా కలర్ బాగుంది కదా. సో ఇది ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ సారీ. ఈ కలర్ కూడా సూపర్, ఎందుకంటే ఎప్పుడైనా పింక్ గ్రీన్ కాంబినేషన్ అల్టిమేట్ అండి, చాలా బాగుంటుంది. సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, చూసారా ఎంత బాగుందో అసలు ఇది. నెక్స్ట్ శారీ మొత్తం ఓవరాల్గా మనకి ఇదిగోండి, బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ మొత్తం కూడాను సెల్ఫ్ డిజైన్, ఇదిగోండి. ఇదేమో పళ్ళు, చాలా బాగుంటుందండి చీర, చూసారా ఎంత బాగుంది. సూపర్ అల్టిమేట్, తీసుకోవడానికే ట్రై చేయండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే. అంటే మీద వేసుకుంటే కలర్ చాలా బాగుంది అనమాట. సో ఇవి నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. శారీస్ ఎలా ఉన్నాయని కూడా చెప్పండి నాకు షూర్గా. ఇప్పుడు మనకి బ్లాగ్ ఉంటుంది, బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం ఓకేనా. హలో అండి, వెల్కమ్ టు బ్లాగ్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పండి. సో నాన్న వాళ్ళు వచ్చారండి హైదరాబాద్కి. ఇప్పుడు మేము ఉంటుంది హైదరాబాద్ కదా, చాలామంది అడుగుతున్నారు ఇంతకుముందు మీరు వైజాగ్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట. సో మేము ఉండేది మణికొండ అండి హైదరాబాద్లో. సో అంతకంటే ఎక్కువ అడ్రస్ చెప్పకూడదు, మీరు అడగకూడదు ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉంటాయి కదా. బట్ చాలామంది వచ్చి కలవాలని మాత్రం ఎక్కువగా అనుకుంటారు, కానీ సో అంతగా కలవడానికి కుదరదండి. నేను చాలా బిజీగా ఉంటాను ఇంట్లో, నాకు అసలుకి తినడానికి కూడా టైం ఉండదు అనమాట. ఇంకా అట్లాగా ఎప్పుడన్నా ఒకసారి గెట్ టుగెదర్ అట్లా మనకి మంచిగా ఒక మన మనసులు ప్రశాంతంగా ఉండి, మన సిచ్యువేషన్స్ అన్నీ బాగుండి ఒక గెట్ టుగెదర్ ఒకటి మనం ప్లాన్ చేసుకోవచ్చండి. అంత నా మనసు అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు కంపల్సరిగా నేను ఒక గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేస్తానండి. హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, ఇంకా నన్ను కలవాలి అంటే దూరపూర్ల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారండి, చాలామంది అభిమానంతో ఉన్నారనమాట. సో యోమిక రావట్లేదు అనమాట, ఈరోజు కొత్త కదా నా దగ్గరికి రావట్లేదు. అసలుకి మామూలుగా అయితే అమ్మ ఉన్నట్లయితే అమ్మ దగ్గరికి వచ్చేది, కానీ నా దగ్గరికి రావట్లేదు. ఈరోజు ఎందుకో తెలియదండి, అసలు హెల్త్ బాగాలేదన్నమాట, హెల్త్ అసలు సహకరించట్లేదు. పైకి లేచి ఏమైనా పని చేద్దామన్నా కానీ టైర్డ్నెస్ ఎక్కువ ఉంది. సో బాగా ఐ మీన్ నేను నిద్ర లేకపోవడం వల్ల అని నేనైతే అనుకుంటున్నాను. సో మంచిగా ఈరోజు ప్రశాంతంగా నిన్న బాగా పడుకున్నాను, బట్ అయినా కొంచెం ఎందుకో అట్లా బాడీ పెయిన్స్, సంథింగ్ హిప్ పెయిన్స్ అలా ఉన్నాయి. ఎందుకో మరి ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాలేదన్నమాట హిప్ పెయిన్స్ అయితే. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఐ మీన్ వేడి చేస్తే కూడా వస్తూ ఉంటాయండి. పలోమని వెళ్ళిపోతున్నాడు చూడండి గగన్, అలా హఠాత్తుగా వెళ్ళిపోతున్నాడు. అంటే వాడు ఏదో అడిగాడు, అక్కడ షాప్ ఉంటే షాప్ దగ్గర ఏదో అడిగాడు. నేను అమ్మ ఇంట్లో ఉన్నాయి కదా ఇప్పుడు వద్దులే అని చెప్పి అన్నాను అనమాట. గగన్ అన్న కొంచెం వింటున్నాడు కానీ యోమిక అయితే అస్సలు వినట్లేదండి. పార్క్కి వెళ్తున్నామన్నమాట. సో అందులో నాన్న కూడా ఏదో కొనుక్కోవాలి అంటే ఆయన పర్సనల్కి సంబంధించి ఇంకా వెళ్తున్నాము, ఇంకా పార్క్ వచ్చేసాం. సో ఇంక ఇక్కడ వచ్చేసి బుడ్డ చూడండి, అసలు అస్సలు ఆగదండి. వన్స్ పార్క్ వచ్చాము అంటే గగన్ ఏమాత్రం సరిపోడండి యోమిక ముందు. యోమిక ఎంత యాక్టివ్ అంటే హైపర్ యాక్టివ్ అండి, ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అసలుకి అల్లరి ఎక్కువ చేస్తుందండి, అది కావాలి ఇది కావాలని చెప్పి. ఇదిగోండి ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నా, అక్కడ బొమ్మలు పెట్టేసి వచ్చానమాట. మళ్ళీ వచ్చింది నా దగ్గరికి, నేనేం చేస్తున్నాను ఏంటి అది మళ్ళీ చూడాలన్నమాట. అంటే పొద్దుగుకులు ఏదో ఒకటి నన్ను చూసుకుంటూ ఉండాలి. దీనికి ఏంటి అంటే ఎక్కువగా నా దాస కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు నన్ను చూడకుండా ఉందనుకోండి, నేను ఎక్కడికైనా ఊరెళ్ళాను అనుకోండి, అప్పుడు ఇంకా వెతుక్కుంటుంది అనమాట. డోర్ దగ్గరికి వెళ్తుంది, బాల్కనీలోకి వెళ్తుంది, బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది, ఒకవేళ నేను లోపల స్నానం చేస్తున్నానేమో అని చెప్పి. కిచెన్లోకి వెళ్ళి వెతుక్కుంటుంది, బయట చూస్తుంది లిఫ్ట్లో ఉన్నానేమో. సో ఇట్లా అన్నీ వెతుక్కొని 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 ఇంకప్పుడు డిసైడ్ అవుతుంది అమ్మలేదు, ఇంకా మనం ఇట్లా ఆడుకుంటూ ఉండాలి అని చెప్పి. సో ఇంకా అట్లా ఉంటుంది అనమాట. ఇంకా వీడి సంగతి వచ్చేస్తే వీడు ఎప్పుడో ఒకసారి అడుగుతాడండి, అంత తప్పించి ఇంక మామూలుగా అయితే అసలు ఏమీ అడగడం అనమాట. ఇంక ఇట్లానే కాలం గడిపేస్తూ ఉంటాడు. సో వాడికి ముందు ఫుడ్ పెట్టి మంచిగా స్కూల్కి అది పంపించేసి ప్రశాంతంగా. ఏంటంటే అల్లరి బాగా ఎక్కువైపోతుందండి, అల్లరి ఎక్కువైపోయి ఏదైనా ఒక మాట అంటే ఇంక బ్యాన్ లాస్తుంది అనమాట. ఇంకా గోల్ అయితే అస్సలు తట్టుకోలేము. ఇంకా అంతలోకి మా నాన్న అయితే నేను అక్కడ కూర్చోబెట్టి
సో వెళ్ళేసి కిరాణా సరుకులు అవన్నీ తీసుకురావడానికి వెళ్ళాను. పార్క్లో ఉన్నారు వీళ్ళు, చెప్తున్నాడు అనమాట నేను వచ్చేసరికి, వామ్మో ఇదెక్కడ వాడేనయ్యో ప్రశాంతంగా ఉన్నాడు, ఏమి గొడవ చేయకుండా, ఇది అసలు కంతిరిది, ఎంత మొండి దీనికి, అది ఇది అని చెప్పి నాను చాలా అసలు హ్యాండిల్ చేయలేకపోయాడు అని చెప్తున్నాడు అనమాట. ఉయ్యాల దగ్గరికి వెళ్ళింది, ఉయ్యాలే ఊగుతున్నారు, ఇది ఎక్కడ పడిద్ది అని నాకు భయం వేసింది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ అనింది, ఐస్ క్రీమ్ వాడిని వెళ్ళి అడుగుతుంది, ఐస్ క్రీమ్ ఇవ్వు ఐస్ క్రీమ్ ఇవ్వని, ఐస్ క్రీమ్ ఇప్పిస్తే నేనేదో గదివాన ఇటు రమ్మని గదివాన అని చెప్పి ఐస్ క్రీమ్ వద్దని ఇసిరేసింది. ఇంకా అన్నీ చెప్తున్నాడు అనమాట నాన్న. నాకైతే ఇంకా నవ్వు వచ్చింది, అది చేసే యోమిక చేసే చేష్టలకి మాకు బాగా నవ్వుకుంటామండి, కానీ ఒక్కొక్కసారి ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు కూడా నేను అరిచాను అనమాట నా దగ్గరికి వచ్చి. పిల్లలు ఏంటి అంటే మనం ఎన్నిసార్లు అరిచినా కానీ మన దగ్గరికే వచ్చి ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ అడుగుతున్నాను అనమాట నేను, నాకు పెట్టమ్మా కొంచెం అని చెప్పి. పో నీ ఫోన్ తెచ్చుకోపో, బొమ్మలు ఫోన్ తెచ్చుకోపో, నీ ఫోన్ తెచ్చుకో యోమిక, బొమ్మలు ఫోన్ తెచ్చుకో. ఇటు పెడతా ఇటు, అల్లరి చేయకూడదు, గమ్ముగా ఉండాలి, అల్లరి చేసావు అంటే హాస్టల్ వేస్తాను నిన్ను. ఏదో జోగ్గా జోగ్గా అంటావు అంటే చిన్నప్పుడు గగని కూడా అలానే, అది కదా పెడుతున్నా ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తున్నా బంగారం. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ నోట్లో పెడితే చూడండి, షాప్కి తీసుకెళ్ళాను, అది కావాలి ఇది కావాలి అది ఇది అని చెప్పి ఫుల్గా గొడవ చేసిందండి. తీరా అన్నీ కొనిచ్చాక నాకు ఇది వద్దు అని చెప్పి ఈరోజు ఫుల్ మారం చేసిందండి. ఒక్కో రోజు వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం కష్టం ఉంటుంది, అందుకే నేను అసలు బయటకు తీసుకెళ్ళను. ఇలానే ఉంటుందన్నమాట, బయట తీసుకెళ్తే ఒక పక్క ఇంతకుముందు గగన్ కూడా బాగా అల్లరి చేసేవాడు, ఇప్పుడు పర్లేదు చాలా చేంజ్ అయ్యాడండి గగన్ అయితే. ఇప్పుడు అంత అల్లరి చేయట్లా, చెప్పిన మాట వింటున్నాడు, ఒకవేళ నేను ఏదైనా కొనిచ్చకపోతే అలుగుతున్నాడు అనమాట, అంతే అంతకు మించి బాగానే ఉంటున్నాడు కదా గగన్. అలుగుతున్నావు కదా నువ్వు, అవునంట అలుగుతున్నాడంట. నేను ఎడిటింగ్ చేసుకుంటున్నా కదా, సౌండ్ ఎలా అనిపిస్తుంది, గాట్ ఇట్. సౌండ్ నేను ఒక 10 మినిట్స్ ఆగామంటే సౌండ్ వినిపిస్తుంది, నేను ఎడిటింగ్ అయిపోయిద్ది, అప్పుడు నువ్వు హ్యాపీగా చూసుకోవచ్చు నీ టీవీ. సో ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళేంత ఓపిక కూడా లేదనమాట ఈరోజు. సో వెయిట్ నాన్న, వెయిట్ 5 మినిట్స్ వెయిట్ చేయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఊరు నుంచి వచ్చేటప్పుడు నాన్న తీసుకొచ్చాడు, అమ్మ చేసి పంపించింది. మేమైతే పిండి పెద్దగా ఏం తినమండి, నేనేం తింటాను అంటే కజ్జికాయలు ఉంటాయి కదా, కజ్జికాయలు తింటాం, అలానే చెక్కలు కూడా తక్కువే. నేను వద్దన్నాను అసలు మా అమ్మని, కానీ ఇంక మా అమ్మ పిల్లల కోసం చేసి పంపించింది. ఇంకా అట్లాగా ఏదో ఒకటి ఉండాలి కదా, ఏది లేకపోతే ఎట్లాగా వాడు స్నాక్స్ కానీ సంథింగ్ అట్లా నోటికి అప్పుడప్పుడు చేరో ఒకటి ఇస్తే తింటారులే ఖాళీగా ఉన్నప్పుడు అని చెప్పి చేసి పంపించింది. ఎన్ని రోజులు తింటామో ఏంటో నాకైతే తెలియదండి. ఇంక అట్లాగా ఇవన్నీ తీసి చూసుకుంటున్నాను, ఏమేమి తెప్పి ఏమేమి ఇచ్చింది ఏంటి అది ఇది అని చెప్పి. ఏ వద్దని చెప్తాను, మా అమ్మే పంపిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి పంపిస్తుంది ఇంట్లోకి అవసరమైనవి అని ఏదో ఒకటి. సో ఇంకా ఇవి పంపించింది, ఇంకా బ్యాగ్లోంచి కూడా తీయలేదు నేను బయటికి. సో ఇవి నాన్న తీసుకొచ్చి ఇచ్చే లోపల పెట్టమ్మా సర్దమ్మా అని చెప్పి తినండి అని చెప్పి ఇంకా వచ్చేసి చక్కగా. సో ఎప్పుడు ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరండి. సో నేను కూతుర్ని కదా, నా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఇప్పుడు కూడా ఇంకా అంతే ఉంది, బట్ పర్లేదు నేను బ్రేవ్గా ఉంటాను కాబట్టి సో అలా సర్వైవ్ అయ్యాను. కానీ ఇలాంటి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నిజంగా అంటే సింగిల్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు కదా, సో అది అమ్మ పంపించి చూపిస్తున్నాను మీకు ఇక్కడ, ఇంకా అందులో మాట్లాడుతున్నాను. సో ఏంటి అంటే నాన్న ఎలా రియాక్ట్ అయ్యారు అదంతా కూడా నేను మీతో షేర్ చేస్తానండి. వన్స్ నాన్న మీకు ఈ విషయం నేను చెప్పలేదు, అప్పుడు నా సిచ్యువేషన్ ఎప్పుడైతే బాగా మరి ఇప్పుడంటే నేను కొంచెం ఒక 3 నెలలు అలా అయింది కాబట్టి కొంచెం పర్లేదు ఏదో అలా అలా ఉంటున్నాను. బట్ బిఫోర్ ఎప్పుడైతే బాగా ఎక్కువ శాడ్లో ఉన్నానో అప్పుడు ఒకసారి నాన్నతో మాట్లాడలేదు, అమ్మాయిని ఎందుకు ఇంకా మాట్లాడి బాధ పెట్టడం అని చెప్పి అప్పుడు నాతో మాట్లాడలేదు అనమాట. అప్పుడు మాట్లాడకపోతే ఇంక రోజు నేను ఎవరితో మాట్లాడడం మానేశానండి, అప్పుడు అందరితో నేను మాట్లాడడం మానేసాను. అసలుకి ఫోన్ టచ్లోకి వచ్చేదాన్ని కాదు, ఎవరితో అందరు ఫోన్ చేసేవాళ్ళు నాతో మాట్లాడడానికి. బట్ ఇలా ఫోన్ టచ్లోకి వచ్చినప్పుడు అలా అమ్మకి రోజున అమ్మ వాళ్ళు అప్పుడు నాతో పాటు ఉన్నారు, అమ్మకి రోజు నా ఫోన్ చేస్తూ ఉండేవాడు.
ఇంకా అట్లా ఫోన్ చేస్తూ అమ్మాయికి ఒకసారి ఇవ్వు అంటే ఇంకా అలా తీసుకున్న వెంటనే నాకు ఏడుపు వచ్చేసింది అన్నమాట. ఇంకా నాకు ఇంకా నీళ్ళు ఆగలేదు, చాలా చాలా ఏడ్చాను, గమ్ముగా ఏడ్చాను. అంటే నన్ను చూసి ఇంకా నేనేం మాట్లాడట్లేదు అని చెప్పి నాన్నకు అర్థమైపోయింది, బాధపడుతున్నాను ఏడుస్తున్నాను అని చెప్పి. అప్పుడు మా నాన్న కూడా స్టార్ట్ చేశాడు అన్నమాట. ఇంకా మా నాన్న ఏడ్చాడండి, ఫస్ట్ టైం నేను చూశాను మా నాన్న ఏడవడం. ఇంకెప్పుడు అయితే లేదు కానీ ఫస్ట్ టైం అన్నమాట, ఏంటమ్మా జీవితం ఇలా అయింది అని చెప్పి. సో అప్పుడు నాన్న ఏడుస్తుంటే ఇంకా నాకు ఎక్కువ ఏడుపు వచ్చేసింది. అది నేను నా లైఫ్లో మర్చిపోలేను, ఆ సిచ్యువేషన్ నిజంగా నా లైఫ్లో మర్చిపోలేనండి. అందరూ ఏడ్చారు, మా అమ్మ మా నాన్న, అసలుకి మన్న ఏంటి అంటే బయటికి ఉండడు కానీ మన్నయ్య కూడా లోపల బాధపడ్డం అదంతా నాకు తెలుసు. ఇంక ఇక్కడ న్యూస్ పెట్టుకొని చూస్తున్నాడు అన్నమాట. అందులోకి పాలు వచ్చాయి, ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పి చూస్తున్నాడు. అక్కడ పాలు అక్కడ పెట్టింది ఆయన చూసుకోలేదు. ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఆ పాలు అవి తీసుకొని వెళ్తున్నా. వీళ్ళేంటి అంటే సాయంత్రం పొద్దున టీ తాగే అలవాటు ఉంది. సో ఇంక ఎట్లా పెట్టిద్దాము అని చెప్పి ఇంక అట్లా. ఇప్పుడు లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ నిజంగా మనం మర్చిపోలేము. ఆ బాధ వచ్చినప్పుడు ఏడ్చేయాలండి, లేకపోతే మన మనసులో బాధని ఎవరితోనో షేర్ అయినా చేసుకోవాలి. సో చాలామంది షేర్ చేసుకోరు, ఇంకా అట్లాగా మనసులో అలా పెట్టుకొని ఉంటా. ఇంకా అట్లా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటున్నా చిన్నగా నిదానంగా. కొంచెం హెల్త్ బాగాలేదు అయినా అంటే ఒక్కోసారి డ్రౌజీగా అనిపిస్తుందండి, బాగా నీరసంగా ఉంటుంది అన్నమాట. అంటే ఏం చేయకపోయినా ఒక్కోసారి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి గగన్కి 26th ఒక కాస్ట్యూమ్ ఇచ్చారండి, భగత్ సింగ్ ఇచ్చారనమాట. సో ఎలా ఉంటుందో ఏంటో. ఈ డ్రెస్ నాకు చాలా లూజ్ అండి. ఎప్పుడైనా మీరు లూజ్ డ్రెస్సులు అయితే ఇంట్లో ఉన్నప్పుడు అంటే పర్లేదులేండి, లూజ్ డ్రెస్సులు వేసుకోకండి, బాగా లడ్డుగా కనిపించేస్తారు. సో ఇక్కడ నేను అలానే కనిపిస్తున్నాను, లడ్డుగా కనిపిస్తున్నాను లూజ్ డ్రెస్ వేసుకొని. నాకైతే నేను అస్సలు లైక్ చేయను, బట్ ఇంట్లో కాబట్టి లూజ్ డ్రెస్సులు బాగానే ఉంటాయి, ఫుల్ కంఫర్ట్ ఉంటాయి. సో ఈ డ్రెస్ తెప్పించాను, బట్ ప్యాంట్ ఏంటి అంటే కొంచెం పొడవైనట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఎదుగుతాడు కదా గగను, అప్పుడు పర్లేదులే అని అనుకుంటున్నాను కానీ, బట్ ఫుల్గా కాస్ట్యూమ్ అదంతా వేసుకునేసరికి ఎలా ఉంటుందో ఏంటో అని ఒక ఫీల్ అయితే ఉంది. సో మిషన్ దగ్గర కొంచెం కట్. ఈరోజు ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిందండి, బట్ నాకే లేట్ అయిపోయింది అనమాట. వీడిక్క టోపీ పెట్టుకున్నాడు, ఇప్పుడు యోమిక వస్తుంది చూడండి, వాడు టోపీ పెట్టుకున్నాడని అది ఏమడు అదేం పెట్టుకొని వచ్చిద్ది చూడండి. నువ్వు 26th భగత్ సింగ్ కాస్ట్యూమ్ వేసుకుంటున్నావుగా, మీ మ్యామ్ చెప్పింది. నువ్వు ఆ రోజు బాగా రెడీ అవుతావు, ఇదిగో ఇలా క్యాప్ పెట్టుకొని మంచిగా రెడీ అవుతావు. నీకు ఇష్టమా, నీకోసమే తెప్పించా డ్రెస్ నేను అమెజాన్ నుండి, మీ మ్యామ్ చెప్పారు నాతో తెప్పించండి అని. ఓకేనా, నీకు తెలుసా? తెలుసా? నీకు ఎవరు ఇష్టం, అమ్మ అంటే ఇష్టమా మామ అంటే ఇష్టమా? అమ్మ, చెల్లి అండ్ మామ. ఇంకా అండ్ అమ్మమ్మ. అమ్మమ్మ ఇష్టమా? చెల్లి అంటే బాగా ఇష్టమా నీకు? నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావా? అది చూడండి, అదేం పెట్టుకొని వచ్చింది చూడండి. బాగా చదువుకుంటున్నావా స్కూల్లో? గగన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా నాన్న స్కూల్లో నీకు? ఏం ప్రాబ్లం ఉంది చెప్పు, అమ్మకి చెప్పు, అమ్మ సాల్వ్ చేసేస్తుంది చెప్పు. నీకు తెలీదా, బంగారు కొండ. అమ్మను బాగా చూసుకుంటావు పెద్దయ్యాక, డబ్బులు సంపాదిస్తా ఇస్తావా అమ్మకి? చాలా డబ్బులు ఇస్తావా? చాలా. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.